నమస్తే మిత్రులందరికి స్వాగతం. గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉండే కారణాల గురించి విశ్లేషించేద్దాం. ఈరోజు కెమెరామ్యాన్ బాలాజీతో కూడా ఈ విశ్లేషణ కార్యక్రమం. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి అపూర్వ విజయం సాధించినటువంటి ఈ చైనా వెనకపోవడం అనేటువంటి విషయాలకు 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏదైతే అజిత్ డోవాల్ గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఇది ప్రతి అద్భుతమైనటువంటి కారణం. అండమాన్ నికోబార్ సంబంధించినటువంటి ఐలాండ్స్ దగ్గర కోకాస్ ఐలాండ్స్ దగ్గర చాలా నేరో ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం గుండానే భారతదేశానికి సంబంధించినటువంటి జలాలు తర్వాత ప్రపంచ వాణిజ్య జలాలు గుండా ప్రవహించాల్సిన అవసరం ఉంది, ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇది చైనా షిప్పులు దాదాపు 170,000 షిప్పులు, 120,000 షిప్పులు ప్రతి సంవత్సరం చైనా షిప్పులు అక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇన్ని షిప్పుల యొక్క వ్యాపారం దెబ్బతింటుంది. ముఖ్యంగా చైనాకు రావాల్సినటువంటి ఆయిల్ అంతా కూడా వాటి ద్వారా పోవాల్సి వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఇది పెద్ద కారణం. ఆ కారణం చేత మనం భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు స్ట్రాటజిస్ట్ నిపుణులు ఏదైతే రక్షణ నిపుణులు ఖచ్చితంగా చెప్పుంటారు, మేము నిలిపేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో, మీరు గాల్వాన్ వ్యాలీ నుంచి వెకేట్ చేయండి, మేము అప్పుడు వెళ్తామని. ఒకే ఒక కారణం, ఇది పెద్ద కారణమై ఉంటుంది. నా యొక్క అభిప్రాయం ఇదే అయి ఉండవచ్చు అని తెలుస్తున్నాను. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించండి. 2, వన్ బెల్ట్ వన్ రోడ్ అనే పేరుతో మనం అనుకుంటున్న బెల్ట్ రోడ్ ఉంది కదా, ఆ బెల్ట్ రోడ్ కరోనా వైరస్ వచ్చిన సందర్భంగా ఫండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్ ఏదైతే డబ్బు లేని కారణం చేత నిలిచిపోవడం జరిగింది. వాళ్ళే స్ట్రాటజీ ప్రకారం నిలిపడం జరిగింది. ఇంకోటి సిపెక్ ఉంది, ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దానికి కూడా అది వన్ బెల్ట్ వన్ రోడ్కి సంబంధించిన విషయం. దాంట్లో కూడా ఒక మతలబు ఉంది. ఇప్పుడు మనము భారతదేశంలో గొడవ పెట్టుకుంటే సిపెక్ రేపు జమ్మూ కాశ్మీర్తో భారతదేశానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తుంది, నెగోషియేషన్స్, అప్పుడు వీళ్ళు సమస్య వస్తుంది. సిపెక్కు ఎట్టైనా సిపెక్ కంటిన్యూ చేయాలంటే భారతదేశానికి అనుకూలంగా ఉండాలని ముఖ్యమైన విషయం. ఎందుకంటే రేపు పిఓకేని అయితే మన భారతదేశం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరితో డీల్ చేయాలా? భారతదేశంతో డీల్ చేయాలి. పాకిస్తాన్ డీల్ చేసాం లేదు, ఎందుకంటే టచ్ లేదు పాకిస్తాన్కి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కారణం, వన్ బెల్ట్ వన్ రోడ్ ఓడిపోవడం నిలిచిపోవడం ఒక కారణం. రెండోది వచ్చేసి సిపెక్కు పోవడం అనేది ఒక కారణం. నెక్స్ట్ తైవాన్ అనే చిన్న దేశం ఉంది, దాన్ని భారతదేశం గుర్తించి పనిచేస్తుంది. భారతదేశానికి సంబంధించిన ఇద్దరు ఎంపీలు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ టీ సాయి అనేటువంటి ఆమె యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన గుబులు పెట్టుకునేది. తర్వాత టీ సాయి తైవాన్ మిలిటరీ ఇంకోటి మాట జరుగుతుంది. తైవాన్ మిలిటరీ మొట్టమొదటిసారిగా తైవాన్ మిలిటరీ ఈరోజు ఎదురిస్తూ తైవాన్ మిలిటరీకి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టరు మేము యుద్ధం చేస్తాం చైనాతో ఘంటాపథంగా చెప్పడం, ఇది భరించరానటువంటి సత్యం. ఇది కూడా ఒక గుచ్చుకునేటువంటి అంశం. అంతేకాకుండా ఫిలిపైన్స్ వ్యతిరేకిస్తోంది, మయన్మార్ వ్యతిరేకిస్తుంది, భూటాను చిట్ట చివరికి భూటాన్ కూడా రాడికల్గా మాట్లాడింది, తీవ్రంగా మాట్లాడింది. ఖచ్చితంగా మీరు భద్రంగా మీ జాగ్రత్తలో ఉండాలని చైనాను బెదిరించడం, ఇవన్నీ కూడా ఒక కారణం ఉంటుంది. ఇది ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ 5వ కారణం వచ్చేసి జపాను, యుఎస్, జర్మనీ, ఫ్రాన్సు, రష్యా, ఇజ్రాయిల్ అన్ని దేశాలు భారతదేశానికి అనుకూలంగా రావడము, ఒక పెద్ద కూటమిగా ఏర్పడడం చైనాకు భరించరానంటే బాధ అయిపోయింది. దీన్ని ఎదుర్కోవాలంటే స్ట్రాటజీ ప్రకారం వాళ్ళకి ఎవరు లేరు, ఎవరున్నారు? నేపాల్ ఉంది, నేపాల్లో కూడా నేపాల్ ప్రజలు లేరు, ఒక ఓలీ ఉన్నాడు. ఓలీ ఒక నేను చేశారు, ఓలీకి మూడులాగా ప్రచండ తగిలినాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు నేపాల్ని మనం ఆశించడం అనేటువంటి విషయం కూడా తప్పు. రెండోది నేపాల్ పైన అగ్రెషన్ చేశారు, కొన్ని ప్రాంతాలు కలుపుకోవడం జరిగింది. ఇది కూడా నేపాల్ ప్రజలు తిరుగుబాటు కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము అనేటువంటి విషయంతో వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే పూర్తి స్థాయిలో వెనకపోవడం జరిగింది. ఇది ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి చైనా వ్యతిరేక కూటమికి కూడా భయపడడం జరిగింది. ఈ 5 కారణాలు ఏదో ఒక కారణంతో ఖచ్చితంగా ఈరోజు చైనా వెనకపోవడం జరిగింది, భారత అపురూపమైన విజయం సాధించడం జరిగింది. నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి, మొట్టమొదటి కారణం కోకస్ ఐలాండ్ల దగ్గర ఏదైతే అండమాన్ నికోబార్ దగ్గర ఉండే ఐలాండ్లని మేము మీ యొక్క షిప్పులు రానియమనేది పెద్ద స్ట్రాటజీ ప్రయోగించినారు నాకు తెలిసి భారతదేశం, అదే మనకు విజయం సాధించడానికి కారణమైందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.